హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ మోహిని. వెల్కమ్ టు మై ఛానల్ మోహినీస్ హోమ్. ఈరోజు బిర్యానీ చేస్తున్నానండి. కొత్తది తీసుకున్నాను కదా, మొన్న చూపించాను మీకు, క్యాంటీన్లో వెళ్ళి తీసుకున్నాం కదా స్టీల్ది, అందులో చేస్తున్నానండి. చేసినప్పుడు చూపిస్తా అన్నాను కదండి ముందు వీడియోలో, ఈరోజు అయితే అందులో చేస్తున్నాను. చూడండి, చాలా ఫ్రీగా ఉందండి, నీట్గా చేసుకోవచ్చు మనం. చూడండి, చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను. చూడండి, బిర్యానీ అయితే అయిపోయింది. టేస్టీ టేస్టీ బిర్యానీ, చికెన్ బిర్యానీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. చూడండి, ఒక బ్లెండర్ అయితే తీసుకున్నానండి, వండర్ చెఫ్ది. ఇదైతే డీమార్ట్లో తీసుకున్నాను. రెండు వచ్చాయండి దీనికి జార్లు. చూడండి, వండర్ చెఫ్ కంపెనీది, న్యూట్రీ పవర్ అన్నమాట నేను తీసుకున్నది. చక్కగా రెండు జార్లు వచ్చాయండి. మనం మిల్క్ షేక్లు, తర్వాత జ్యూస్లు ఏవైనా చక్కగా చేసుకోవచ్చండి, ఈజీగా చేసి పిల్లలకి అయితే ఇచ్చేయచ్చు మనం. చూడండి, న్యూట్రీ పవర్ అండి దీని పేరైతే. బ్లెండరు దీని రేట్ వచ్చేసి 15.99 పడింది, డీమార్ట్లో తీసుకున్నాను. చూడండి, జార్స్ కూడా చాలా బాగున్నాయి. అది జార్ లాగా ఉపయోగించవచ్చు, తర్వాత అందులో జ్యూస్ చేసి పిల్లలకి ఎక్కడికి పట్టుకెళ్ళకైనా యూజ్ చేయొచ్చండి. చాలా బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది. మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. తర్వాత ఫస్ట్ అయితే నేను ఇది ఇందులో జ్యూస్ అయితే చేస్తున్నానండి. గ్రేప్స్, యాపిల్, తర్వాత క్యారెట్, మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అయితే చేస్తున్నానండి ఫస్ట్ స్టార్టింగ్ రోజు. నా దగ్గర అయితే ఈ ఫ్రూట్స్ ఉన్నాయి, అందుకనేసి ఈ జ్యూస్ అయితే ఫస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, ఇలా ఫ్రూట్స్ అయితే శుభ్రంగా కడిగేసుకొని చక్కగా ఇందులో వేసుకున్నాను. కొన్ని వాటర్ అయితే వేసుకున్నాను. చూడండి, ఇలా టైట్గా ఫిక్స్ చేసుకొని ఇలా పెట్టేసుకోవడమే, అక్కడ లాక్ అయిపోద్ది. చూడండి, ఎంత ఈజీగా అయిపోతుంది. చాలా బాగుందండి. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందనేది. ఇలా జ్యూస్ అయితే చేస్తున్నానండి. చూడండి, జ్యూస్ అయితే చక్కగా మనకి
అయిపోయింది. తర్వాత నెక్స్ట్ రోజు ఈవినింగ్ పిల్లలైతే కాలేజ్ నుంచి వచ్చారండి. వాళ్ళకి మిల్క్ షేక్ చేస్తున్నానండి, బనానా మిల్క్ షేక్. ఏం లేదు, ఒక బనానా వేసుకున్నాను, ఐస్ క్యూబ్స్ వేసుకొని కొన్ని, ఒక్క ఇలాచీ వేసానండి. తర్వాత పంచదార అయితే ఒక 2 స్పూన్లు వేసాను, పాలు వేసుకున్నాను. ఇలా బనానా మిల్క్ షేక్ అయితే చేశానండి పిల్లల కోసం. ఈవినింగ్ పిల్లలు కాలేజ్ నుంచి వచ్చేసరికి ఇలా చేసి ఇవ్వడానికి చాలా బాగుందండి ఇది. మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. తర్వాత ఈరోజు రవ్వ లాడు చేయాలని చేస్తున్నానండి. ఫస్ట్ అయితే కడాయిలో నెయ్యి వేసుకొని కొబ్బరికాయని ఇలా తురుముకున్నాను మిక్సీలో. మిక్సీ పట్టేశానండి కొబ్బరి ముక్కలు కట్ చేసేసుకొని. నెయ్యిలో బాగా నూక కూడా వేపేసుకొని చక్కగా కొబ్బరి కూరను కూడా నెయ్యిలో వేపేసుకోవాలి. ఫస్ట్ నూక వేపేసి తీసేసినాక కొబ్బరి కూర వేసి వేపేసుకోవాలి నెయ్యిలో. అది ఇది బాగా ఫ్రై అయినాక ఒక ప్లేట్లోకి వేసేసుకొని చూడండి బాగా ఫ్రై చేసుకోవాలి కొబ్బరి కూర. ఇలా ఫ్రై అవ్వాలండి. చక్కగా నెయ్యి వేసి ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఒక కప్పు పంచదార అయితే మిక్సీ పట్టేశానండి. చక్కగా పౌడర్ లాగా మిక్సీ పట్టేశాను, అది కూడా ఇందులో వేసేస్తున్నానండి. బాగా నెయ్యితో మనం ఫ్రై చేసుకున్నాం కదండి కొబ్బరి కూరను, నూక మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇలాచీ కూడా వేసుకొని పంచదార పౌడర్లోనే ఇలాచీ వేసేసుకోవాలండి మిక్సీ పట్టేటప్పుడు. దాంతోపాటు మిక్సీ అయిపోద్ది చూడండి. చక్కగా పంచదార పౌడర్ వేసేసాక చక్కగా కలిపేయాలి ఉండలు లేకుండా. కలిపేశాక ఇలా ఉండలు అయితే చక్కగా అయిపోతున్నాయండి, ఇంకేమీ వేయవసరం లేదు. ఆల్రెడీ మనం నెయ్యి ఎక్కువే వేసుకొని వేపుకున్నాం కదా, చక్కగా ఉండ అయితే బాగా అయ్యింది. ఇలా అయితే ఉండలు చేసేసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.